వెల్కమ్ టు బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్. బ్రౌన్ బాయ్ ఫిలిమ్స్ అనేది ఫిలిం మేకింగ్ ట్యుటోరియల్స్ నేను నా ఛానల్లో చేస్తున్నాను. సో దీని గురించి అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, మంచి మంచి టెక్నీషియన్స్ డైరెక్టర్స్ని నా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను ఈ ఛానల్లో. సో ఫస్ట్ ఇంటర్వ్యూ నా ఫేవరెట్ డైరెక్టర్, అది ఇక ఏం చెప్పలేదు నేను. సో తనతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. వెల్కమ్ తరుణ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ మీ సంతోష్, ఇట్స్ అ ప్లెజర్. ఇప్పుడు నా ఫుల్ టైం జాబ్ నీతో ఇంటర్వ్యూస్ చేయడం మాత్రమే. అందరు కమెంట్స్ కూడా అదే అదేం చేయాలి అన్న. సో హౌ ఇస్ ద క్వారంటైన్ టైమ్ అన్న? సో ఫార్ సో గుడ్ మ్యాన్. అంటే క్వారంటైన్లో అయితే రాద్దాం అనుకున్నాను కానీ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. మేజర్గా కూర్చొని మంచి టైం దొరుకుతుంది రైటింగ్కి అని అనుకున్నాను, బికాజ్ లాస్ట్ టైం కూడా మనం 6 మంత్స్ బ్యాక్ కలిసినప్పుడు అదే అనుకున్నాను. బట్ ఎందుకో బయట సిచ్యువేషన్ నుంచో లేకుండా ఏదో కానీ ఐ వాజంట్ ఏబుల్ టు రైట్ దట్ మచ్. కానీ కన్సిడరబుల్లీ ఒక స్క్రీన్ ప్లే అయితే అయింది. హ్యాపీ విత్ దట్. నెక్స్ట్ సినిమా ఎప్పుడు? సో నెక్స్ట్ సినిమా ప్రస్తుతానికి అయితే నాకు రీసెంట్గా ఒక నరేషన్ ఉంది, అయిపోయి కన్ఫర్మ్ అయితే మోస్ట్లీ జాన్లో సెట్కి వెళ్దాం. నో జాన్లో కాకుండా జాన్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దామని. దట్స్ ద డెడ్ లైన్ ఐ సెట్ ఫర్ మై సెల్ఫ్. బట్ దెర్ ఆర్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్. మోస్ట్ ప్రాబ్లీ జాన్లో చేస్తాను. ఫస్ట్ లైక్ ఒక పర్సన్ యాజ్ ఎ రైటర్గా రాయాలి ఒకటి అంటే వాట్ ఈస్ అతనికి ఏం కావాలి ఫస్ట్? అంటే ఒక రైటర్ నేను యాజ్ ఎ నేను రైటర్ రాయాలి, నాకు ఒక స్టోరీ ఉంది, వాట్ ఈస్ హిస్ అప్రోచ్ టు ద లైక్ ఫిలిం మేకింగ్? సో బేసిక్గా నాకు అంటే రైటింగ్ అనేది అది ఒక ఓషన్ లాంటిది అనమాట. సో ఇనీషియల్గా నేను కూడా ఇప్పుడు నువ్వు సెటప్ చేసేటప్పుడు కూడా నీ గేర్ గురించి అడుగుతున్నాను కదా, ఇనీషియలీ నేను కూడా గేర్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేది. అంటే ఈ లైట్ ఉండాలి, ఆ కెమెరా ఇది ఉండాలి, లెన్స్ ఇది ఉండాలి, ఐఎస్ఓ ఈ లెవెల్, ఇప్పుడు సోనీ వచ్చింది ఐఎస్ఓ చేంజ్ అయిపోయింది, క్యానన్ 5D మార్క్ 2 ఆ టైంలో ఇట్ వాజ్ షూటింగ్ ఫిల్మ్ లైక్ క్వాలిటీ, దెన్ బిఎంసిసి కేమ్ రెవల్యూషనరైజ్, ఇవన్నీ ఒబ్సెషన్ ఉండేది. కాకపోతే నాకు అర్థమైంది ఏంటి అంటే అల్టిమేట్గా మనము చాలా ఎక్సైట్ అయ్యేది గేర్ తోటి, కాకపోతే లాస్ట్కి యాక్చువల్గా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేది స్టోరీ. సో వి హావ్ టు కమ్ బ్యాక్ టు స్టోరీ. సో స్టోరీ వరకు వచ్చేటప్పటికి నాకు అర్థమైంది ఏంటి అంటే మనకి అవైలబుల్ అవుట్ సైడ్ అవైలబుల్ కోర్సెస్ కానీ ఇది ఉన్నా కానీ హాలీవుడ్ నుంచే మనకి కొన్ని కోర్సెస్ చేస్తారు. కాకపోతే హాలీవుడ్ వేరు, మన తెలుగు ఇండస్ట్రీ వేరు, మన రీజనల్ ఇండస్ట్రీస్ వేరు. సో అసలు అది అనుకూలంగా ఉంటుందా, వాళ్ళు చెప్పేది మనకి రీచ్ అవుతుందా కాదా అని ఒక చిన్న డౌట్ ఉన్నా కానీ సరే మనము చూసిన హాలీవుడ్ ఫిల్మ్స్ని రివర్స్ ఇంజనీర్ చేసుకొని వాళ్ళని నేర్చుకుందాం అన్నప్పుడు చాలామంది అక్కడ స్క్రీన్ రైటింగ్ కోర్సెస్ చెప్తారన్నమాట. రాబర్ట్ మెక్కీ, సిట్ఫీల్డ్, సేవ్ ద క్యాట్, ఇవన్నీ కొన్ని బుక్స్ ఉన్నాయి ఆన్లైన్. వాళ్ళు ఏం చేస్తారు అంటే స్టోరీ చెప్పే విధానంలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నా కానీ స్టోరీ ఈజ్ నథింగ్ బట్ అ గుడ్ కాన్వర్సేషన్. సో ఇప్పుడు ఒక టీ తాగే దగ్గర నేను కూర్చొని ఇద్దరు ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నాను అంటే ఏం జరిగిందో చెప్తాను ఫస్ట్. సో నేను చెప్పాను ఏంటి అంటే చిత్ర అనే క్యారెక్టర్ చాలా హార్డ్ వర్కింగ్, ఇది అది అంటే వాడు ఛాయ్ వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఏం జరిగిందని చెప్పాలి. సో ఆ ఈవెంట్ బేస్డ్ నరేషన్ ఏదైతే ఉందో ఈ బుక్స్ అన్ని చదవడం ద్వారా నాకు ఒక అవగాహన వచ్చింది అనమాట. అంటే మేబీ యూ హ్యావ్ టు డివైస్ స్టోరీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెంట్స్. సో అదైంది. ఆ తర్వాత స్ట్రక్చర్ అని ఒకటి ఫామ్ అయింది, 3-act స్ట్రక్చర్, 2-act స్ట్రక్చర్. ముందు థియేటర్ ప్లేస్లో జరిగేటప్పుడు ప్రతిసారి పర్దా వేసినప్పుడు ఒక యాక్ట్ అనమాట. సో అదేవిధంగా చూసుకుంటే మన తెలుగు సినిమాలలో ఇంటర్వెల్ ఉంది, హాలీవుడ్ కానీ ఫారిన్ సినిమాస్లో ఇంటర్మిషన్ తీసేసినారు 2 గంటల సినిమాలు. సో మన దానికి వచ్చే వరకు 2-acts ఉండొచ్చు, దాన్ని మళ్ళీ 4-actsలో డివైడ్ చేస్తారు. ఈ టెక్నికాలిటీస్ అన్నీ చదివి రీసెర్చ్ చేసి ఆఖరికి అర్థమైంది ఏంటి అంటే ఒక స్టోరీ రాసేదానికి డ్రమాటిక్ టెన్షన్ ఉండదు. ఆ టెన్షన్ ఎట్లా బిల్డప్ అవుతుంది అంటే ఒక క్యారెక్టర్, దానికి ఒక థీమ్, ఇంకా ఒక ప్లాట్. ఈ 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్, ప్లాట్, క్యారెక్టర్ అండ్ థీమ్. సో నేను డివైస్ చేసే స్టోరీస్ అన్నీ కూడా నేనేం చెప్పదలుచుకున్నాను, సపోజ్ ఒక ఇష్యూ గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా డెప్త్లో ఒక విషయం గురించి ఉంది, సపోజ్ నా లైఫ్లో ఫ్రెండ్స్ది చాలా ఇంపార్టెన్స్ ఉందన్నమాట, వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేసి నా పేరు మాత్రం బయటకు వచ్చింది కానీ వెనకాల చాలామంది ఫ్రెండ్స్ ఎఫర్ట్ కూడా ఉంది. సో దే డోంట్ కేర్, పేరు అనేది వచ్చినా కానీ దే ఆర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ సపోర్టివ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నాం. సో ఆ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుంది అనేది నాకు ఒక చాలా పెద్ద లెటర్ రాసుకున్నాను, దాని గురించి తీద్దాము సినిమా అన్నప్పుడు ఈ నగరానికి ఏమైంది అయింది. సో దిస్ ఇస్ అ వెల్ ఆఫ్ ఇమోషన్స్ కదా. సో ఫస్ట్ మనము ఏదో ఒక దాని గురించి చాలా ఫీల్ అవ్వాలి, ఏదో ఒకటి జరుగుండాలి, లేకుంటే ఒక ఇష్యూ గురించి
మనకి అవగాహన ఉండాలి, చాలా డెప్త్లో నాలెడ్జ్ ఉండాలి. దాని తర్వాత పాత్రలు, దాని తర్వాత ప్లాట్. అది నేను చాలా జిస్ట్గా చెప్పచ్చు. అది ఒక వరల్డ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో చాలా వర్క్ చేయాలి, వర్క్ చేయాలి. సో నేనేమంటున్నా, చాలా మంది బ్రేక్ ద రూల్స్ బ్రేక్ ద రూల్స్ అని వస్తారు, కానీ యూ హావ్ టు నో ద రూల్స్ ఫస్ట్. నో ద రూల్స్ సో లర్న్ ఎవ్రీథింగ్. మనకి ఇప్పుడు లక్కీలీ గూగుల్లో, యూట్యూబ్లో ఇప్పటికైతే ఫ్రీ కంటెంట్ ఉంది చాలా. సో లెట్స్ ఇంకో 5 ఇయర్స్లో ప్రతి ఒక్కటి మానిటైజ్ చేస్తే ఇంకా ఫ్రీ ఉండదు. సో ఇప్పుడున్న గ్యాప్లో అందరూ ఎవరైనా కానీ ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే లర్న్ వాట్ ఎవర్ యూ క్యాన్, కానీ డోంట్ అదే బైబిల్ లాగా ఫాలో అవ్వాలి. అదే అది భగవద్గీత కాదు, కురాన్ కాదు, బైబిల్ కాదు. సో వాళ్ళ ఒపీనియన్ అంతే. ఆ ఒపీనియన్ ని మనము గేజ్ చేసుకొని మనకి ఏది కావాలి, ఎలా మనం ఎలా రాసుకోవాలి మనం తీసుకోవాలి. ఫస్ట్ స్టెప్ అలా చేసిన దాన్ని కాపీ చేసి చేయడం. సెకండ్ వచ్చేసి ఫిల్మ్ మేకింగ్ యూనివర్సల్ గా ఇప్పుడు మనకి అమెజాన్ స్టూడియోస్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ భాషలో మనం మాట్లాడాలి. వాళ్ళ భాష ఏంటి అంటే యూనివర్సల్గా స్క్రిప్ట్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది, సెల్టెక్స్ కానీ ఫైనల్ డ్రాఫ్ట్ కానీ. ఈ సాఫ్ట్వేర్స్లో వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ, అవి కొంచెం ఒక 2-3 డేస్లో మనం ఫిగర్ అవుట్ చేయవచ్చు. రాకెట్ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. తెలుగు లిపిలో కూడా కొన్ని ఉన్నాయి సాఫ్ట్వేర్, సెల్టెక్స్ తెలుగు లిపిలో తెలుగు ఫాంట్లో మనం టైప్ చేసుకోవచ్చు. సో ఆ అటువంటి సాఫ్ట్వేర్స్లో మనము చెప్తే ఆ భాష వాళ్ళకి అర్థమవుతుంది. సో అది మాత్రము గుర్తుపెట్టుకోవాలి. ఏ స్టోరీ రాసినా దట్ ఈస్ యూనివర్సల్ థింగ్. మీరు ఈగ గురించి రాసినా, ఏనుగు గురించి రాసినా కానీ మీరు స్క్రీన్ ప్లే ఫార్మాట్లో రాయడం నేర్చుకుంటే అప్పుడు మీ మర్యాద ఉంటుంది. అది ఇంకా ప్రొఫెషనలిజం, ప్రొఫెషనలిజం ఉంటుంది. లేదు పేపర్లో చాలా వాట్సాప్లో అది కాదు. సో నేను సీ స్పేస్ లో చాలా మందిని చూసాను. చాలా మందికి ఏంటంటే చాలా గ్యాప్ ఉంది ఇండస్ట్రీ అంటే, నా దగ్గర స్టోరీ ఉంది అంటున్నారు కానీ దే డోంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ రైట్ వే. అంటే ఎట్లా పెట్టాలి, ఇది ఇది ఏంది, ఫస్ట్ యాక్టర్, సెకండ్ యాక్టర్, థర్డ్ యాక్టర్ తెలియదు. లేదు నా కాడ 4 బుల్లెట్ పాయింట్స్ ఒక 20 రాసుకుని సార్ నా దగ్గర ఫుల్ స్క్రిప్ట్ ఉంది, బాండ్ స్క్రిప్ట్ అంటున్నారు. సో దట్స్ నాట్ ద వే టు ప్రజెంట్ ద ప్రొడ్యూసర్. ఇంకోటి ఏంటి అంటే అదే విధంగా నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, స్ట్రక్చర్ ఈ హాలీవుడ్ ఫార్మాట్స్ అనేది దే ఆర్ ఓకే. లేదు కొందరు ఆర్గానిక్ గా రాసుకొని సూపర్ హిట్స్ అయిన సినిమాలు ఉన్నాయి. మన లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ జంజాల గారు వీళ్ళందరికీ అసలు ఐడియా ఉండదు కదా. సో వాళ్ళ ఫార్మాట్స్ వేరే ఉంటుంది. సో ఇది కంపల్సరీ ఉండాలి అని కాదు, కానీ మీకు తెలిస్తే ఇంకా కాన్వర్సేషన్ చాలా ప్రొఫెషనల్ గా ఈజీగా అయిపోతుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడున్న 2020లో మనం ఉన్నాం. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ గా దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజింగ్, లాట్ ఆఫ్ చేంజ్. ఎవ్రీడే కొత్త వస్తుంది, కొత్త కెమెరాలు. సో యాజ్ ఎ రైటర్స్ కి అయితే కంపల్సరీ ప్రొఫెషనలిజం గా ఎంతైనా అప్రోచ్ అవుతానే ఎవరైనా గేట్ లో ఈజీ. ఎందుకంటే రైటింగ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ జాబ్, ఎందుకంటే అది థ్యాంక్లెస్ జాబ్. అది మీరు స్క్రీన్ పై కనపడరు, దాని తర్వాత మీ గురించి ఎవరు మాట్లాడుకోరు, ఫిల్మ్ సర్కిల్లో మాత్రం మాట్లాడుకుంటారు. ఇంకోటి చెప్తున్నాను, డోంట్ కమ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ఫేమ్. ఫేమ్ అనేది ఒక టూల్ మాత్రమే. ఇప్పుడు నేను కూడా బయటికి వెళ్ళి ప్రమోషన్స్ అవన్నీ చేయడం ఎందుకు అంటే, నాదని ఒక బ్రాండ్ పెరిగితే రేపు నా సినిమాలకు వస్తారు అని ఒక టూల్ మాత్రమే. కానీ మనకంటే ఇంపార్టెంట్ జాబ్స్ చాలా మంది చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఫేమ్ రాదు. సో ఫేమ్ అనేది దాన్ని, అదొక టూల్, అదొక హ్యామర్, లేకుండా సుత్తి లాంటిది. ఆ సుత్తి వెనకాల జీవితం వెనక పరిగెత్తద్దు. మనం చేసే పని మనం చేసుకోవాలి, ఫేమ్ని ఇంకా డబ్బుల్ని వాడుకోవాలి టూల్ లాగంతా. సో మీరు అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మీరు చాలా మందిని అంటే మిమ్మల్ని అప్రోచ్ అయి ఉంటారు, మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేరాలి, మీ దగ్గర వాట్ ఈస్ యువర్ అంటే మీ క్వశ్చన్, మీ వాళ్ళందరికీ మీకు చెప్పే జవాబు ఏంటి అంటే, మీకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గానో, మీ దగ్గర మీ టీంలో జాయిన్ కావాలంటేనో, ఏదైనా పర్టికులర్ ఒక డైరెక్టర్ దగ్గర జాయిన్ అయినా, వాట్ ఈస్ అ బేసిక్ రిక్వైర్మెంట్ అబౌట్ లైక్ ఆ క్యాండిడేట్? లైక్ మీకు బేసిక్గా చెప్తే ఆయన ఐ వాంట్ జాయిన్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతే అంటారు కదా, అది ఏముండదు అంటే వాట్ దే వర్క్ అనేది ఏముండదు. సో అటువంటిది కొంచెం హ్యాసిల్ అవుతుంటుంది లైక్ మీ లాంటి వాళ్ళకి, మీరు బిజీలో ఉంటారు, ఏదేదో పంపిస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా చెప్తారా మీరు? సో బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్సో ఈస్ అ వెరీ టెక్నికల్ జాబ్. సో అది మనము తీసిపడేటట్టు ఉండదు. ముందు టైంలో ఏంది అంటే అప్రెంటిస్ అంటారు. సో వాళ్ళు వచ్చి చూస్తారు, మొత్తము ఫిల్మ్ గ్రామర్ అనేది చదువుతారు, దాని తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు బేసిక్గా లైట్ సెటప్ చేసినప్పుడు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. టెక్నికల్ రెక్కీ చేసినప్పుడు కొన్ని ఫార్మాట్స్ ఉంటుంది. సపోజ్ సింక్ సౌండ్ తోటి పనిచేసినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ చుట్టుపక్కల ఉన్న మస్జిద్, స్కూల్స్, ఏరోప్లేన్ టైమింగ్ అవన్నీ కనుక్కొని రాయాలి. అది టెక్నికల్ రెక్కీ. లొకేషన్ రెక్కీ చేసినప్పుడు ఈ లొకేషన్ అనేది ఏం పర్పస్ సర్వ్ చేస్తుంది స్టోరీకి అనే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ దగ్గర చేస్తాను. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను.
అదేవిధంగా బ్లాకింగ్, బ్లాకింగ్ ఉన్నప్పుడు కింద టేప్ పెట్టాలి మార్కింగ్ కోసం. అదేవిధంగా కమ్యూనికేషన్ విత్ యాక్టర్స్ ఏ విధంగా చేయాలి. ఫస్ట్ ఏడీ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఫస్ట్ ఏడీ జస్ట్ టైం చూస్తూ ఉంటారు, దే కాల్ ద షార్ట్స్ అన్నమాట. ఫస్ట్ ఏడీకి నేను వినేది ఓన్లీ ఫస్ట్ ఏడీ తోటే మాట్లాడతాను. ఎవ్రీ అదర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెకండ్ ఉంటారు, థర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, థర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్, వీళ్ళందరూ కూడా కమ్యూనికేట్ చేసేది ఫస్ట్ ఏడీ. సో ఇదంతా ఒక హైయర్కీ అన్నమాట. సో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుతున్నాను అనేది ఒక చిన్న అండర్స్టాండింగ్ తోటి మీరు రావాలి. ఎందుకంటే ఒక ఫిల్మ్ గ్రామర్ అర్థం చేసుకున్నాక నేను సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్కి అప్లై చేద్దాం అనుకుంటాను, లేకుంటే ఫస్ట్ ఏడీ కింద నేను చేశాను. సో ఐ కెన్ డూ అ ఫస్ట్ ఏడీ, ఐ కెన్ క్లాక్ యువర్ టైం. ఈ షార్ట్స్ షెడ్యూలింగ్ చేస్తాను, షెడ్యూలింగ్ చేస్తే ఫస్ట్ ఏడీ అంటారు. సో ఒక అప్రెంటిస్ లెవెల్లో మీరు జాయిన్ అవ్వాలి అంటే చాలా చిన్న పొజిషన్సే ఉంటుందన్నమాట. మీరు వచ్చి సెట్లో అబ్జర్వ్ చేసుకొని వెళ్ళడం, మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, సెకండ్ ఏడీగా జాయిన్ అవుతాను, థర్డ్ ఏడీగా జాయిన్ అవుతాను అన్నప్పుడు దెన్ ఐ టేక్ ఇట్ సీరియస్లీ. ఎందుకు అంటే వాళ్ళకి టెక్నికల్గా కొంచెం దెన్ ఐ కెన్ ఎంటర్టైన్ దట్. బట్ నా పరిస్థితి ఏంటి అంటే ఐఎమ్ వర్కింగ్ విత్ ఎస్పీ అండ్ ఆల్ దీస్ అదర్ పీపుల్, కాబట్టి ఐ హ్యావ్ ఆల్రెడీ అ టీమ్. సో ఎప్పుడైనా కానీ అక్కడేమైనా స్లాట్ ఖాళీ అయింది అంటే నాకు ఆల్రెడీ కొందరు లిస్ట్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. సో అది అసిస్టెంట్ డైరెక్టర్గా మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అది అట్స్ అ పేడ్ జాబ్. మీరు మీకున్న స్కిల్కి మీకు డబ్బులు వస్తుంది కాబట్టి మీరు అది చేయాలి. నేర్చుకోవాలంటే అప్రెంటిస్గా జాయిన్ అవ్వండి, ఒక బుక్ పెన్ పక్కన పెట్టుకొని సెట్లో ఏది ఇంటర్ఫియర్ చేయకుండా పని కూడా చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేసుకొని మీ నోట్స్ రాసుకోవాలి. సో మీకు తెలిసిన డైరెక్టర్ కానీ లేదు అంటే ఫిల్మ్ స్కూల్ జాయిన్ అయ్యి అక్కడ ఏమైనా కాంటాక్ట్స్ పట్టుకొని నెట్వర్కింగ్ చేసుకొని చేయాల్సింది. సో మన తెలుగు ఇండస్ట్రీలో మామూలుగా ఎట్లా ఉంటుందంటే దెర్ ఇస్ అంటే చాలా వరకు రైటర్స్ యాజ్ అ కొత్తగా వచ్చిన వాళ్ళు దెర్ ఇస్ నో ప్రీ ప్రొడక్షన్. ఇప్పుడు లెట్స్ చాలా మంది ఏమంటారు అంటే మీరు పెళ్లి చూపులప్పుడు యూ బీన్ వెరీ హార్డ్ అంటే మీకు చాలా టైం పట్టింది, ఇట్స్ అ బిగ్ ప్రాసెస్, మీరు అంతా ప్రాపర్గా ఉన్నా కానీ. సో చాలా మంది ప్రీ ప్రొడక్షన్ చేసుకోకుండా ల్యాక్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ ఆర్ ల్యాక్ ఆఫ్ రీసెర్చింగ్ ల్యాక్ ఆఫ్ థింగ్స్ వల్ల సో దే గోయింగ్ టు ద సెట్స్ అండ్ మధ్యలోనే ఆపేస్తారు కొన్ని ప్రొడక్ట్స్, కొన్ని లాస్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. సో వాట్ ఎక్కడ అంటే ఎందుకు ఇది లా అవుతుంది అంటారు ఐడియా? ఓకే, సో ముందు కూడా మనం ఇప్పుడు జస్ట్ లెట్స్ ఈక్వేటెడ్ టు ఒక పెళ్లి చేసినట్టు, అంటే సినిమా అంటే పెళ్లి చేసినట్టు అంటారు కదా. సో ఇవాళ పెళ్లిలకి ముందు చేసే పెళ్లిలకి చాలా తేడా, ఎందుకంటే వేల మంది వచ్చినప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఇవాళ వాకీ టాకీస్ పెట్టుకొని మొత్తం సింక్రనైజ్ చేసి బ్రైడ్ అండ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా రిహర్స్ చేస్తారు. సో దాంట్లో ఏముంది, ఎందుకు అంత గ్రాండ్గా కనిపిస్తున్నాయి పెళ్ళిళ్ళు ఇవాళ, అంత బ్యూటిఫుల్గా వీడియోస్ ఎందుకు వస్తున్నాయి అంటే ఇట్స్ ఎఫెక్టివ్ ప్లానింగ్. సో అదేవిధంగా మనము సినిమా కూడా చేసినప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సంబడీ వాజ్ మెన్షనింగ్ ఇది ఎక్స్ట్రా వాకింగ్. సో ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ సంబడీ వాజ్ మెన్షనింగ్ సమ్ బిగ్ ఫిల్మ్ మేకర్ మెన్షన్ దట్ నా సినిమా మొత్తం పూర్తయింది, షూట్ ఒక్కటి చేయాలి అని అదొక కోట్ ఉందన్నమాట. అంటే దానికి అర్థం ఏంటి అంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో ఒక కంపెనీ కూడా ఉంది, వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రెడిక్టివ్ అనాలిసిస్ చేస్తారు. అంటే హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్ని బెడ్స్ వస్తాయి ఈ నెలకి, అంటే ఈ నెలలో ఇన్ని యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి అని ప్రెడిక్షన్. సో వాళ్ళు సినిమా గురించి ప్రెడిక్ట్ చేసినప్పుడు ఒక సినిమా హిట్ అవుతుందో లేదో అనేది 702 వేరియబుల్స్ దొరికినాయి అంట వాళ్ళకి అల్గోరిథంలో. సో 700 వేరియబుల్స్, నాట్ కాన్స్టెంట్స్. సో పొలిటికల్ కండిషన్స్, వెదర్ సినారియో అన్నీ చూసి కూడా ఒక సినిమా హిట్టా కాదా అని తెలుసు. ఇంత కేయాస్ ఉన్న ఫీల్డ్లో మనం ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి ఇవాల్టి రోజుల్లో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్. సో ఈ PMS ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్ దే ఆర్ అవైలబుల్ ఆన్లైన్. కాకపోతే మీకు స్క్రీన్ ప్లే ఫార్మాట్లో ఉన్నప్పుడే అవి యాక్సెప్ట్ చేస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో రైట్ ఫ్రమ్ స్క్రాచ్ ఒక ఇండస్ట్రీ ఫార్మాట్ వరల్డ్ వైడ్ సెట్ అయిపోయింది. అది మనం ఫాలో అయినప్పుడు ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో ఒక భాగం మాత్రమే. సో అది మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు రూపాయి లేకుండా మీ సినిమా అయిపోయి ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని ప్రొడ్యూసర్ ఖర్చు లేకుండా, ప్రొడ్యూసర్ని అప్రోచ్ చేయకుండా మీ నమ్మకం మీద మీరు మొత్తం ప్రీ ప్రొడక్షన్ ప్లానింగ్ చేసేసుకోవచ్చు. దీంట్లో ఏమేమి ఉంటుందంటే ఇంటీరియర్, ఎక్స్టీరియర్, లొకేషన్, డే, క్యారెక్టర్స్, ఇవన్నీ బ్రేక్డౌన్ చేయాలి. బ్రేక్డౌన్ చేసే పని కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్, మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు దట్. అది కాకుండా లొకేషన్ రెక్కీ చేసుకొని ఈ టైంలో ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్లో మీరు జియో ట్యాగ్ చేయవచ్చు. జియో ట్యాగ్ చేస్తే మీరు డైరెక్ట్గా క్రూకి బల్క్ SMS పంపితే వాళ్ళకి లొకేషన్, పార్కింగ్ ఐడియా అన్నీ కూడా వచ్చేస్తుంది.
ఆ రోజు ఏ ఎట్లాంటి వెదర్ ఉంది, సన్ రైజ్ సన్సెట్ ఏ టైంకి వస్తుంది అనే సినిమాటోగ్రాఫర్ కి నోట్స్ వెళ్తుంది, ఎవ్రీథింగ్ ఎఫెక్టివ్ ప్లానింగ్ అయిపోతుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, నథింగ్, జస్ట్ రెండు ఫ్యాక్టర్స్ ఉంటుంది సినిమాకి ప్రొడక్షన్ పరంగా, టైం అండ్ బడ్జెట్. ఈ బడ్జెట్ అండ్ టైం మనం కంట్రోల్లో రావాలి అంటే ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ చేయాలి, ప్రాపర్ గా చేయాలి. సో ఆ ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడు ఏంది అంటే ఎవరో డబ్బులు వాళ్ళు కష్టపడి సంపాదించి మన మీద పెడుతున్నారు, దానికి మనం బాధ్యత తీసుకొని చేయాలి అంటే వీ హ్యావ్ టు డూ ఇట్. ఇది చేసినప్పుడు వాళ్ళకు కూడా నమ్మకం ఎక్కువవుతుంది, మీ మీద రిస్క్ తగ్గిపోతుంది వాళ్ళకు కూడా, అంటే వీటికి రిస్క్ చేయొచ్చు, రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంది అనే అవగాహన వచ్చేస్తుంది కాబట్టి ఇట్స్ ఈజీ ఫర్ యూ. సో ఆ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి మామూలుగా? వెన్ ఐ వాస్ డూయింగ్ ఇట్ దేర్ వాస్ వన్ సాఫ్ట్వేర్ కాల్డ్ productionminds.com. కానీ అది ఇప్పుడు సేల్ అయిపోయింది. సో అది బ్యూటిఫుల్ ఉన్నింది అనమాట. వాళ్ళు చేసేటప్పుడు మేము బీటా యూజర్స్, సో మేము ఫీడ్బ్యాక్ అంత ఇచ్చినప్పుడు మాకు స్టూడెంట్ డిస్కౌంట్ ఇచ్చినారు పెళ్లి చూపులు. సో వీ అప్రోచ్ దెమ్, వీ డిడ్ దట్ లైక్ దట్. అది అయిపోయిన తర్వాత ఇవాళ రోజులో షార్ట్ లిస్టర్ ఉంది, స్టూడియో బైండర్ ఉంది, స్టూడియో బైండర్ ఇస్ ఎఫెక్టివ్, ఎండు ఉంది, బై ఆరి. సో మీరు ఇప్పుడు ఆరిలో షూట్ చేస్తుంటే డైరెక్ట్ గా మీరు ఫుటేజ్ పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ కూడా మీద అయిపోతుంది. సో ఆటోమేటిక్ ఇట్ ఆటోమేటిక్లీ అసైన్స్ ద మెటా డేటా, అంటే ఆ షార్ట్ కి సంబంధించిన ఫైల్ నేమ్, ఆ షార్ట్ కి సంబంధించిన ప్రాప్స్, వార్డ్రోబ్ ఇన్ఫర్మేషన్ అంతా మెటా డేటా కింద ప్రాక్సీ ఫైల్ లో సేవ్ అవుతుంది. సో ఎడిట్ లో ఎక్కడైనా తప్పు పడితే మీరు చూసుకోవచ్చు లాగ్ లో. సో అంత ఈజీ. సో మీరు రీసెంట్ గా ఒకటి స్క్రిప్ట్స్ పంపియండి అనేది ఒకటి చేశారు, సో హౌ ఇస్ ద రెస్పాన్స్? నో, ఇట్స్ బిన్ ఫెనామినల్. ఓన్లీ ప్రాబ్లమ్ ఐ సీ ఈజ్ చాలా మందికి చాలా బ్యూటిఫుల్ ఐడియాస్ ఉన్నాయి, కానీ మెయిన్ గా టెక్నికల్ గా మనము ఇంకా ఎదగలేదని అనిపిస్తుంది. ఒకటి, మీరు స్క్రీన్ ప్లే పంపించినప్పుడు ఎవ్వరికి పంపొద్దు, పంపించినా కానీ ఈమెయిల్ సిగ్నేచర్ ఉండాలి. అదే విధంగా మీరు ఎస్డబ్ల్యూఏ లాంటి ఆర్గనైజేషన్, స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ అని ఉంటుంది రైట్, సో అక్కడ మీరు అప్లై చేసుకొని స్టాంపింగ్ చేస్తే అప్పుడు నేను చదువుతాను. బట్ ఐ డోంట్ ఓపెన్ అన్రిజిస్టర్డ్ స్క్రిప్ట్స్, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ తెలియకుండానే వచ్చేస్తుంది అండ్ అది ప్లేగరిజం. సో అందరికి అంటే ఈ మధ్యలో చెప్పాలి, ఎవరైతే స్టోరీ రాస్తారో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి స్టోరీస్. వితౌట్ రిజిస్టర్ ఎవ్వరికి పంపించమకండి, ఎందుకంటే యు బీన్ అంటే నీ ఎనర్జీ అంతా పెట్టి టైం అంతా పెట్టి మనం స్టోరీ రాసినప్పుడు మీరు డైరెక్ట్ ఎవరికి నా దగ్గర స్టోరీ ఉంది పంపిస్తానప్పుడు ఎక్కడైనా ప్లేగరిజం అయ్యి వేరే వాళ్ళు ఎవరైనా కాపీ కొట్టినప్పుడు యూర్ ఇన్ ట్రబుల్, అంటే అప్పుడు అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో కంపల్సరిగా రిజిస్టర్ చేసుకోండి. ఎస్డబ్ల్యూఏ అని ఉంటుంది, స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్, లింక్ కింద ఇస్తాను. సో అందులో మీరు 2000 ఏదో ఉంటుంది డిమాండ్ డిడి కడితే వాళ్ళు మీకు అకౌంట్ పంపిస్తారు, ఆన్లైన్ అకౌంట్. సో యూ కెన్ రిజిస్టర్ త్రూ ఆన్లైన్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఇంకొక చిన్న చిట్కా ఉంది దీంట్లో, ఏంటి అంటే మీరు డిటిడిసి కానీ, సారీ నాట్ డిటిడిసి, ఇండియన్ పోస్ట్ లో మీ స్క్రీన్ ప్లే మీరు మీ అడ్రస్కే పంపించుకొని ఎప్పుడు ఓపెన్ చేయకపోతే దాని మీద గవర్నమెంట్ టైం స్టాంప్ ఉంటుంది. సో సపోజ్ అది కోర్ట్ ఆఫ్ ఇన్ఫ్రింజ్మెంట్ లా లేకుంటే కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఇష్యూస్ అయితే అప్పుడు మీరు అది ప్రొడ్యూస్ చేస్తే మీకు ఒఫీషియల్ ఇది ఉంటుంది రికార్డ్. సో అది చీపెస్ట్ వే, లైక్ జస్ట్ ఒక బ్యాకప్ లా, రెండు చేస్తే 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు వచ్చే కొత్త రైటర్స్ కి ఇస్ లైక్ జస్ట్ వన్ అడ్వైజ్, లైక్ అంటే ఇంత ముందు మనం చెప్పినట్టు రైటింగ్ ఇదంతా కావాలి ఇదంతా ఓకే, అంటే వాట్ వన్ అడ్వైస్ యూ గివింగ్ టు ద రైటర్స్, అప్కమింగ్ రైటర్స్ కానీ ఫిలిం మేకర్స్ కానీ డైరెక్ట్ ఎనీబడి హూ వాంట్స్ టు డైరెక్టింగ్ డైరెక్టర్ ని వచ్చి ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తా అంటే వాళ్ళకి ఏం కావాలి బేసిక్ గా వచ్చేసి? ఒకటైతే చెప్తాను, క్వైట్ ఆనెస్ట్లీ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఇంకా ఫీల్డ్ లోనే ఉన్నారు, దే ఆర్ ట్రైయింగ్ టు కమ్ అప్ వాటెవర్. ఒకటి, ఎవర్ సక్సెస్ వాళ్ళదే ఉంటుంది, టైంకి ఈక్వేట్ చేసుకోకండి. అంటే నేను చాలా తొందరపడేది అనమాట, ఏదో ఫాస్ట్గా 23 ఇయర్స్కి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని అది ఉంటుంది. కాకపోతే డోంట్ లెట్ ఇట్ కన్స్యూమ్ యూ, నిప్పు ఉండాలి కానీ దాంట్లో దుంకొద్దు. సో జస్ట్ కీప్ ఇట్ వెరీ ప్రాక్టికల్ అని అంటున్నాను. ఎందుకు అంటే యాజ్ అ రైటర్ ఫస్ట్ థింగ్ ఓపెన్ అప్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్. నేను రైటింగ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ప్రాక్టికల్గా ఒక డీల్ మాట్లాడుకోవాలి ఇంట్లో, ఏంటి అంటే నాకు 5 ఇయర్స్ ఇచ్చేయండి, 4 ఇయర్స్ ఇచ్చేయండి. ఎందుకు అంటే మీరు ఎంత టాలెంటెడ్ ఉన్నా కానీ అదృష్టం బాగుంటే తప్పకుండా మీకు 1 ఇయర్లో సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు, కానీ అది దట్స్ నాట్ అ మెజర్ ఆఫ్ యువర్ సక్సెస్. ఎవడు ముందొచ్చినాడు తర్వాత వచ్చినాడు అనేది ముఖ్యం కాదు. చాలామంది 40 ఇయర్స్కి కూడా అన్బిలీవబుల్ బ్రేక్స్ వచ్చినాయి, చాలామంది ఉన్నాయి. సో డోంట్ లూజ్ హార్ట్, కానీ ప్రాక్టికల్గా మీకు ఎక్కడెక్కడైతే ప్రెషర్ పడుతుందో, అంటే ఇంట్లో కానీ వర్క్లో కానీ, అక్కడంతా మీరు ఓపెన్గా కమ్యూనికేట్ చేయాలి. చాలా మంది కమ్యూనికేట్ చేయకుండా చూపిస్తా 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 అని లోపల పెట్టుకుంటూ ఉంటారు.
అది చేయొద్దు, చాలామందిని అది తర్వాత కన్స్యూమ్ చేస్తుంది ఇమోషనల్గా కూడా. ఒకటి, యాజ్ అ రైటర్ చాలా ఇమోషనల్ అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళాలి, అప్పుడే మెచ్యూరిటీ కూడా వస్తుంది రైటింగ్లో. సో అవన్నీ ఒక జర్నీయే, కానీ మనని మనము మెంటల్గా స్టేబుల్ పెట్టుకునేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వై ఐమ్ టెలింగ్ దిస్ ఈజ్ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం చాలామంది మెంటల్ ఇల్నెస్ తోటి సఫర్ అవుతున్నారని. నాకు పెళ్లి చూపుల కంటే ముందు సివియర్ ఎంగ్జైటీ ఉంది. సో ఎంగ్జైటీ అంటే ఏందో నాకు ఐడియా లేదు. సో ఏదో చేయాలి ఏదో చేయాలి అన్న టైంలో చెమటలు పట్టేది, రాత్రి నిద్రపట్టకపోయేది, అన్నం సరిగా తినాలని అనిపించకపోయేది. సో చాలా స్ట్రెస్ అయిపోయి పిచ్చోడిని అవుతున్నానేమో అనుకునే లెవెల్లో ఎంగ్జైటీ పానిక్ అటాక్స్ వచ్చేది. సో అదంతా ఎందుకు అంటే మనము తెలియకుండా చాలా లెవెల్ స్ట్రెస్ తీసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ రైటింగ్ అనేది చాలా కామ్గా లైఫ్ని అబ్జర్వ్ చేసుకుంటూ, మన చుట్టూ ఉన్న పాత్రలను అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఒక కథ చెప్పేది మెయిన్ డిజైర్ ఉండాలి లోపల. ఫేమస్ అవ్వాలి, రిచ్ అవ్వాలి అనేది సెకండరీ, అది అది అవ్వచ్చు, అది ఉండాలి కూడా, కరెక్టే, తప్పు కాదు, బట్ అది ప్రయారిటీ ఉండొద్దు. మన చెప్పే స్టోరీలో ఒరిజినాలిటీ ఉంది అంటే వరల్డ్ విల్ రెజనేట్, అది లేదు అంటే మాత్రం వీ విల్ టేక్ సమ్ టైమ్ టు కమ్ బ్యాక్. సో దట్స్ ద మెయిన్ థింగ్, బీ అవేర్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, బీ అవేర్ ఆఫ్ కమ్యూనికేషన్, ఒక సపోర్ట్ గ్రూప్ ఉండాలి మనకి, ఎందుకంటే రైటింగ్ అనేది ఇట్స్ ఇమోషనలీ ట్యాక్సింగ్. సో తప్పకుండా మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, దే హ్యావ్ టు బి సపోర్టివ్. లేదు అంటే ఫస్ట్ ఫిక్స్ దాట్ అండ్ దెన్ కమ్. సో చాలామంది అంటే రీసెంట్గా ఇద్దరు ముగ్గురు చూశాను డైరెక్ట్గా, వాళ్ళు ఏంటంటే నేను అన్న నేను విజయవాడ నుంచి వచ్చాను, నా దగ్గర ఇంట్లో చెప్పకుండా సినిమాలలో కొద్దామని వచ్చాను. సో చాలామంది చూశాను ఇద్దరు అది ఒకటి చెప్పాలనుకున్నది, ఎందుకంటే క్లారిటీ చెప్తే జనాలకు కూడా అర్థం అవుతుంది. ఏంటంటే ఏదో నేను వస్తారా, వచ్చిన వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇంతకుముందు, చాలా లాస్ట్ జనరేషన్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, బస్ ఎక్కొచ్చి ఇట్లా వచ్చి కష్టపడి ఒక 10 ఇయర్స్, బట్ ఈ జనరేషన్లో అంత అవసరం లేదు. లేదు, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టెల్ యూ గైస్, మిమ్మల్ని జాలిపడి ఎవ్వడు ఆఫర్ ఇవ్వడు, అది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ హార్డ్ కోర్ అడ్వైస్. మిమ్మల్ని మీ పరిస్థితి చూసి నేను జాలిపడచ్చు, కానీ దాంతో నేను తీసుకోను. మీ లోపల స్టఫ్ ఉంది కాబట్టి, నా డబ్బులకి రెట్టింపు వస్తుంది కాబట్టి నేను తీసుకుంటాను. దట్స్ హౌ ద వరల్డ్ వర్క్స్ అండ్ ఇట్స్ అ బిజినెస్ డీల్. ఆ బిజినెస్ డీల్లో మీ ఈక్వేషన్ స్మార్ట్గా ఉండదు. సో ప్లే ఇట్ లైక్ దట్. మీరు ఏ రోజు అయితే ఒక యాక్టర్ దగ్గర పోయి సార్ నా బతికిట్లు ఉంది అన్నప్పుడు ఆ డోర్ షట్ అయిపోతుంది. చిన్న అడ్వైజ్ ఇవ్వండి అన్న, యాజ్ అంటే ఓవర్గా టాలెంట్ ఉంటే యూట్యూబ్ ఉంది, అక్కడ షో చేసుకోండి. సొంత టాలెంట్ ఉంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ రైట్ నా, యూట్యూబ్ అంతా ఉంది. సో అందులో మీ టాలెంట్ ని చూపించుకోండి, యూ కెన్ గెట్ ద ఆపర్చునిటీస్. అంతేకాని నాకు నా దగ్గర టాలెంట్ ఉందని నువ్వు ఆడిషన్స్ ఇవ్వకుండా నాకు డైరెక్ట్ గా ఆపర్చునిటీ ఇవ్వండి, డైరెక్ట్ మెయిల్ చేయడం అనేది నా నేను చూసాను చాలా మంది అలా చేస్తారు 100%. ఇంకోటి ఏంటి అంటే దిస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ స్ట్రీమ్. యూట్యూబ్ లో నేను ఫాలో అవుతాను, బ్రౌన్ బాయ్ బ్లాగ్స్ ఫాలో అవుతాను, ఆల్సో రాహుల్ ప్రాంక్స్టర్ అని తమిళలో ఐ కాల్డ్ హిమ్, ఇన్ఫాక్ట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయినప్పుడు హీస్ అ వండర్ఫుల్ యాక్టర్, ఐఎమ్ ప్లానింగ్ టు ఆడిషన్ హిమ్. భువన్ బామ్ కానీ లేకుంటే వీళ్ళు హిందుస్థానీ భావ్, ఆల్ దీస్ ఆర్ న్యూ ఫ్యాసెట్స్. థింగ్ ఇస్ ఇది కూడా ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. చాలామంది, నేను రాహుల్ ప్రాంక్స్టర్ అయితే చెప్పాలి, అన్నపూర్ణ స్టూడియోస్లో తిరిగి తిరిగి ఆపర్చునిటీ రాకుండా ఒక కెమెరా తీసుకొని ప్రాంక్ షో చెన్నైలో మొదలు పెట్టినారు. సో ఐ స్పోక్ టు హిమ్. సో దాని తర్వాత అరే ఫ్యాంటాస్టిక్ యాక్టర్ కదా, అప్పుడు రీచ్ అయ్యి ఉంటే నేను కూడా ఎవరో అనుకుని లైట్ తీసుకున్నాను. సో మీ బలం ఏందో మీరే నిరూపించవచ్చు. దానికి ఇవాళ మనకు అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో మీరేదో అంటే నేను యాక్టర్ కావాలని ఇంట్లో చెప్పకుండా, లేకుంటే నాకు టాలెంట్ ఉంది కానీ నేను ఎవరికి చూపించను సినిమాలను చూపిస్తాను అనేది మాత్రం రాంగ్. సో టాలెంట్ ఉంటే మాత్రం చూపించండి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో, కానీ ఎక్కడైనా ఆడిషన్స్ ఇవ్వండి. ఇంకొక లాస్ట్ క్వశ్చన్, యాక్టర్స్ ఆడిషన్స్. సో మీరు అసలు వాట్ ఈస్ ద ప్రాపర్గా ఒక సినిమాకి ఆడిషన్ చేయాలంటే హౌ దే యాక్టర్ విల్ బి, అంటే ఎట్లా ప్రిపేర్ కావాలి, అంటే ఎట్లా ఆడిషన్ ఇవ్వాలి? సి మెయిన్గా ఇప్పుడు ప్రతి ఒక్క కొత్తగా వచ్చే డైరెక్టర్స్ కానీ అందరూ కూడా డైరెక్టర్స్ అందరూ కూడా భయపడేది ఏంటి అంటే హౌ వి డీల్ విత్ యాక్టింగ్ ఆడిషన్. ప్రతి రూమ్లో సీసీటీవీ కెమెరా పెడుతున్నాం ఇప్పుడు, ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు ఫాల్ ఇన్ ట్రబుల్, కెరియర్స్ నాశనం అయిపోతాయండి. సో అనవసరంగా ఏదో టాపిక్లో ఏదో మాట్లాడినా అది తప్పు కమ్యూనికేట్ అయిపోయి నాశనం అయిపోయే ఛాన్స్. సో యాజ్ డైరెక్టర్స్ ఎవ్రీబడి ఈస్ టేకింగ్ దిస్ థింగ్. సో చాలా ప్రొఫెషనల్గానే చూస్తున్నారు ప్రతి ఒక్కరు. హెడ్ షాట్స్ చేసినప్పుడు దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో సినిమా రోల్లో మీరు లుంగి వేసుకొని కొండ మీద దిగితే అది ఓకే,
ఫేస్బుక్ లో ఒక 500 లైక్స్ రావచ్చు, కానీ ఫర్ ఆడిషన్ వచ్చినప్పుడు హెడ్ షాట్స్ ఫస్ట్ క్లారిటీ వచ్చి ఒక ప్రొఫెషనల్ హెడ్ షాట్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మాక్సిమం ఒక 5,000 ఈవెన్ ఇఫ్ గుడ్ వన్స్ 5,000 ఒక స్టూడియో బుక్ చేసుకొని మంచి కీ లైట్ బ్యాక్ లైట్ అన్ని తీసుకొని ప్రాపర్ హెడ్ షాట్స్ తీసుకోవాలి. హెడ్ షాట్స్ అంటే ఇక్కడ వరకు ప్రొఫైల్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు క్యారెక్టర్ నాకైతే క్యారెక్టర్ లో ఫిట్ అవుతుందో లేదా నేను చూసుకుంటాను తర్వాత. దాని తర్వాత ఇఫ్ ద డైరెక్టర్ ఆస్క్ యూ గో ఫర్ అనదర్ థింగ్. ఇంకోటి డు నాట్ సెండ్ టిక్ టాక్ వీడియోస్ అండ్ డబ్ స్మాష్, ఎందుకు అంటే మీ ఒరిజినాలిటీ అక్కడ ఇది అవుతుంది. అండ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అన్ యాక్టర్ ఈస్ యూ హ్యావ్ టు జస్ట్ ఇమాజిన్ అండ్ బీ రెడీ. యు ఆర్ లైక్ వాటర్, యు హ్యావ్ టు ఫిట్ ఇన్ టు ఎనీ బోల్, రైట్? మీరు ఏ రోజైతే వేరే పాపులర్ యాక్టర్ని ఇమిటేట్ చేస్తున్నారో, వాళ్ళ షేడ్స్ మీ లోపల దింపుతున్నారో, మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరగదు. ఎందుకంటే నాకు బడ్జెట్ ఉంటే వాళ్ళనే తీసుకుంటాను. సో మీ లోపల నేను చూసేది మీ ఒరిజినాలిటీ. సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ యాసలు, భీమవరం యాస కానీ, వెస్ట్ గోదావరి యాస, వరంగల్ యాస, ఇవన్నీ నేర్చుకొని పెట్టుకుంటే అదొకటి. అదేవిధంగా రీతు, రీతుది ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. రీతు ఇమీడియట్గా తెలుగు ఫిల్మ్ కొట్టంగానే తమిళ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయని తమిళ్ నేర్చుకుంది కూర్చో ప్రాపర్గా 3 మంత్స్లో. సో దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ అన్ యాక్టర్. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక చిన్న హ్యాక్ చెప్తాను. ఒక యాక్టర్కి ఇవాళ రోజుల్లో స్క్రీన్ ప్లే రైటింగ్ గురించి మీకు టైం ఉంటే కోర్స్ చేయండి. ఎందుకంటే మీకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు మీరు తీసుకునే చాయిసే మిమ్మల్ని యాక్టర్గా చేస్తుంది. సో స్క్రీన్ ప్లే చదివినప్పుడు యాక్ట్ 1 బాగుందా, క్యారెక్టర్లో ఆర్క్ ఉందా, డ్రామాటిక్ టెన్షన్ ఉందా, ఈ క్యారెక్టర్కి స్టఫ్ ఉందా, వీడు ప్లాట్కి యాడ్ చేస్తున్నాడా లేకుంటే సెకండరీ క్యారెక్టరా అని మీకు ఐడియా రావాలి అంటే స్క్రీన్ ప్లే మీద పట్టు ఉండాలి. అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇవాళ కోర్సెస్ చాలా ఉన్నాయి, ఆన్లైన్లో ఫ్రీ ఉన్నాయి, చాలా ఫ్రీ ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ లో. అది కాకుండా కూడా మీకు ఛాన్స్ దొరకకపోతే మీరు మిమ్మల్ని ఊహించుకుంటూ ఒక స్క్రీన్ ప్లే రాస్తే దాంట్లో పవర్ వేరేలా ఉంటుంది. హూ డిడ్ దట్ యునో, రాకీ, మన ఇంగ్లీష్ సిల్వర్ స్టాలో ఉంది. రాకీకి హీ రోట్ హిస్ ఓన్ స్క్రీన్ ప్లే అండ్ హీ టోల్డ్ ద స్టూడియో నన్ను హీరోగా తీసుకుంటానే నేను చేస్తాను. దట్స్ ద పవర్ టుడే. సో మీరు మీ ఓన్ స్క్రీన్ ప్లే రాయడంలో తప్పలేదు. ఒక యాక్టర్కి చాలా టైం ఉంటుంది, ఆడిషన్స్ ఇవ్వాలి, కూర్చోవాలి, యాక్టింగ్ చేసేటప్పుడు కూడా క్యారవాన్ లోనే కూర్చోవాలి. సో మీరు రైటింగ్ గురించి చదువుకొని లేకుంటే స్క్రీన్ ప్లే మీ ఓన్ది డెవలప్ చేస్తే అంతకంటే పవర్ ఒక యాక్టర్కి ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. సో యా, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఇక కరెక్ట్ అయితే నేను అడగాల్సిన క్వశ్చన్స్ అయితే అడిగాను ఫిల్మ్ మేకర్స్కి, నెక్స్ట్ రైటర్స్కి. మీరు మోర్ ఓవర్ రైటర్ కాబట్టి, యాజ్ అ డైరెక్టర్ రైటర్ కాబట్టి, సో రైటర్స్కి కావాల్సిన క్వశ్చన్స్ అని అడిగాను. ఇంకోటి చెప్తా, చెప్పండి. నూనె రాసుకోండి రోజు జుట్టుకి, నా అలా ఊడిపోతుంది రైటింగ్. దాని తర్వాత ఏదేదో వేసుకొని ఇప్పుడు కవర్ చేసుకుంటూ ఉంటా, హెయిర్ ప్రోడక్ట్, విగ్గులు అనుకోని. మీరు కెమెరా ముందు రావాలి రైటర్స్. ఏదో అంటే జుట్టు ఊడిపోయేది కామన్, ఇప్పటి నుంచే నూనె వాడు. ఇది పోయింది, నాది కవర్ చేస్తున్నారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, పోయిన తర్వాత ఏ నూనె మీకు జుట్టు తెప్పదు, ఇప్పుడున్న జుట్టుని కాపాడుకోండి. సో ఇంకొకటి, సో దట్స్ ఇట్. సో అది ఫిలిం మేకర్స్ అయినా, రైటర్స్ అయినా, యాక్టర్స్ అయినా, ఎవరైనా ఇండస్ట్రీకి రావాలంటే దీస్ ఆర్ ద మెయిన్ అంటే ఎలిమెంట్స్ మీరు నేర్చుకొని మీరు తెలుసుకొని ఇండస్ట్రీకి వస్తే మీకు కూడా ఈజీ అవుతుంది. యాజ్ అ డైరెక్టర్స్ కూడా ఈజీ అప్రోచ్ ఉంటుంది తీసుకోవడానికైనా మిమ్మల్ని, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద యాక్టింగ్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ. సో అంతేకాని అంటే సజెషన్స్ ఏంటంటే, డోంట్ బీ అ డమ్ అంటే ఊరికే వచ్చేసి నాకు ఛాన్స్ దొరుకుతుందని మాత్రం ఉండొద్దు. ఈ జనరేషన్లో 2020లో దేర్ ఇస్ లాడ్ ఆఫ్ డిజిటల్, యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, యూ కెన్ లెర్న్ లాడ్ ఆఫ్ థింగ్స్. అది ఈ వీడియోలో చెప్పాలనుకున్నాం నేను తరుణ్ అన్నతో. సో తరుణ్ అన్నని కలిసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత కలిసామన్నని థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొక చిన్నది ఏంటంటే, నేను అన్నతో వర్క్ చేశాను ఒక మూవీకి, సో స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేశాను. థ్యాంక్ యూ అన్న ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎందుకంటే నా లైఫ్లో నేను ఎవరి దగ్గర ఎక్కడ ఫోటోగ్రఫీ నేర్చుకోలేదు, ఎక్కడ ఏది నా ఓన్ నేర్చుకున్నా, అంత యూట్యూబ్ ఇదంతా నేర్చుకున్నా. ఫస్ట్ టైం సెట్కి వచ్చి మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను, 7 డేస్ మీతో వర్క్ చేశాను. ఎవ్రీ డే తరుణ్ ఏం చేస్తున్నాడు, కెమెరా ఎక్కడ ఉంది, లైట్స్ ఎక్కడ పెడుతున్నారు, క్యారెక్టర్ ఏం చేస్తున్నది, సెట్ ఎన్ని, ఎవ్రీథింగ్, అదే అబ్జర్వ్ ఎవ్రీథింగ్. అంటే దానివల్ల నేను చాలా నేర్చుకున్నాను. లైక్ మీరు ఏంటంటే పర్టికులర్ షార్ట్ అయిపోవాలి, షార్ట్ అయిపోవాలి ఆ టైంలో, ఆ సెకండ్కి అయిపోవాలి అంతే. లైక్ మీరు మీరు అంటారు ఎంత బిహైండ్ ఉన్నాం అని అంటారు, మామూలుగా కెమెరా దగ్గర ఎంత బిహైండ్ ఉన్నా, హాఫ్ అన్ అవర్, 1 అవర్, అంత ఎంత ఫార్. సో మీ
ప్రీ ప్రొడక్షన్ మీ టైమింగ్ ఇట్స్ ఎమెన్స్ అంటే చాలా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా ఇలాంటి చాలా చాలా మంచి సినిమాలు మాకు ఇవ్వాలని థ్యాంక్ యూ. సో మళ్ళీ మంచి మంచి ఇంటర్వ్యూలు మీతో నాకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ. అండ్ హోప్ఫుల్లీ విల్ వర్క్ టుగెదర్. అండ్ బ్రౌన్ బాయ్ బ్లాగ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ నాకు ఫ్రీగా గేర్ కూడా ఇస్తా అన్నారు మనోడు ఆస్ట్రేలియా పోతే. సో గేర్ తోటి నేను ఈ ఛానల్ ని రన్ చేస్తాను. సో ఆసమ్ మ్యాన్, థ్యాంక్ యూ.